సో మీకు టికెట్ ఇచ్చే ముందు కూడా పాల్వాయి శ్రవంతి గారికి టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది అన్న విమర్శ కూడా వచ్చింది నేను అదే మాట మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన రోజే చెప్పిన ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే చెప్పిన అసత్య తోటే ఈ ఎన్నిక మొత్తం జరిగింది పార్టీ టికెట్ రాకముందు పార్టీ మారుతున్నా టికెట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు ఆ తర్వాత లాస్ట్ డే కేసీఆర్ని పోయి కలిసింది మన్నటికి మన్న ఆఖరికి కౌంటింగ్ మీకు టికెట్ ఇవ్వకుండా ఉండేవాళ్ళ పార్టీలో నాకు మరి రెండు వేల తొమ్మిదిలో ఇయ్యాలి పద్నాలుగులో పోటీ చేసిన పద్నాలుగులో ఎందుకు పోటీ చేసినా అది సిపిఐకి ఇచ్చిండ్రు కార్యకర్తలు ఒప్పుకోలేదు పార్టీ కదా ఇచ్చింది పార్టీ ఇచ్చింది కానీ ఆ రోజు నేను క్యాడర్ ని కాపాడుకోకపోతే ఈ రోజు మనం ఏ క్యాడర్ గురించి మాట్లాడుతున్నామో క్యాడర్ మిగిలేదు దాటినట్టు కదా ఇండిపెండెంట్ గా పార్టీ లైన్ దాటినాను ఎందుకు చేసినానన్న దాని మీద కూడా సంపూర్ణమైన వివరణ నేను రాసి కూడా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది సో భవిష్యత్తులో కూడా పార్టీ లైన్లో ఉంటారా ఉండకుంటే నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఉంటా అంటే ఒకవేళ మీకు పాల్వాయి స్రవంతికి డిపాజిట్ కోల్పోయింది సో మళ్ళీ టికెట్ ఎందుకు ఇవ్వాలి అని ఒక చర్చ వచ్చింది అనుకోండి డిపాజిట్ కోల్పోయింది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నేను పోరాట లోపంతో డిపాజిట్ రాలేదా అన్నది కూడా పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది నాకు తెలుసు ఒకవేళ పార్టీ పరిగణలోకి తీసుకొని సో ఇంకొక ఆ రోజు ఆ పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితులను బట్టి నేను మాట్లాడతాను కానీ ముందు నుంచే ఇప్పుడే లేదు ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి రాజకీయాలలో ఎప్పుడు ఒకలాగా లో ఉంటున్నారు ఇప్పుడే అన్నారు పార్టీ ఇంత మాట్లాడుతున్నాను ఓకే ఎందుకంటే నమ్ముకున్న పార్టీ నాకు మోసం లేదన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి పార్టీ లైన్లోనే ఉంటాను నేను సో పాల్వాయి రావంతి గారు ఇక్కడ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది సో మళ్ళీ ఆయన విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది పాల్వాయి శ్రవంతి పెట్టలేదు డబ్బులు పెట్టలేదు అని ఒక చర్చ వచ్చి మీకు కాకుండా ఎవరో మళ్ళీ పారాసూట్ ఎవరైనా డబ్బులున్న వ్యక్తి అక్కడ వచ్చి పోటీ చేస్తాను అని చెప్పి చెప్తే పాల్వాయి మాట ఎట్లా ఉంటుంది కేవలం ఆ పరిస్థితి వచ్చిన రోజు ఆ రోజు మాట ఈ రోజే చెప్పాలి నేను చెప్పాను ఎందుకంటే రాజకీయాల్లో ఏది ఎప్పుడు అంటే మీరు పార్టీ లైన్లో కట్టుబడి లేనట్టు మీరు అట్లా అనుకోని దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలనుకుంటే నేను చెప్పలేను దాని ఇంటర్ప్రిటేషన్ మీరు అట్లా తీసుకుంటే ఎందుకు అంటే ఆఖరి నిమిషంలో కూడా పోటీ చేసేటప్పుడు ఆ రోజు గ్రౌండ్ రియాలిటీస్ ఏముంటాయో దాన్ని బట్టి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టి కూడా ఇక్కడ ఒక వ్యక్తిగా మేము నిర్ణయం తీసుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన దాన్ని నాకు కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకో పార్టీకి పోవాలంటే ఈ రోజు వరకు వంద మంది ఇప్పటికీ నాకు ఆఫర్లు వంద సార్లు నా దగ్గరికి రావచ్చు కానీ నేను పోవాలి ఇప్పటికీ ఉన్నది ఇప్పటికీ ఉంది అంటే ఎప్పటికీ ఉంటుంది అది నాకొక్కదానికి కాదు నాకొక్కదానికి కాదు ప్రతి నాయకునికి ఈరోజు గాలం వేసే పనులనే ప్రతి పార్టీ ఉంది ఇప్పుడు వాళ్ళు అనుకునేది కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాలనుకున్నది అంటే ఈరోజు స్రవంతి ఒక్కటి కాదు క్షేత్రస్థాయిలో ఒక సర్పంచ్ క్యాడర్లో ఉన్న వ్యక్తికి కూడా గాలమేస్తుంది